నమస్కారం డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి మనం చెప్పుకునే పని లేదు ఎందుకంటే ప్రతిసారి మనం చెప్తూనే ఉన్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి గాంధీ హాస్పిటల్లో అండ్ అలాగే ముప్పై ఏడు సంవత్సరాల నుంచి అమీర్పేట్ హైదరాబాద్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే సామాన్య ప్రజలకు దంత పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంతో ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ అవకాశం ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా అండ్ ఈ రోజు కూడా కొన్ని దంత సమస్యల గురించి మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే మనం చూసుకున్నట్లయితే పాతకాలం కాదు కానీ ఇప్పుడు కూడా చాలామంది పళ్ళపై మచ్చలు ఉంటే ఇసుకతోటి లేదంటే బొగ్గులతోటి లేదంటే ఆకురాయ్యతో పళ్ళు తోమే ప్రయత్నం చేస్తారు మరి ఈ తోమినప్పుడు ఈ ఫ్లోరోసిస్ మచ్చలు పోతాయంటారా చాలామంది ఫ్లోరోసిస్ మచ్చలు అంటే పళ్ళపైన ఉన్న ఈ మచ్చలు పోవటానికి అంటే కొంచెం గరుగొరుగ్గా ఉంటాయన్నమాట ఈ గరుగొరుగ్గా ఉన్నటప్పుడు ఏం చేస్తారంటే ఇటుక పొడి కానీ లేకపోతే ఇసుక కానీ లేకపోతే ఉప్పు కానీ లేదా బొగ్గు పొడి కానీ లేకపోతే కొంతమంది ఆకురాయ్ ఇట్లాంటి ఉపయోగించి తోముతూ ఉంటారన్నమాట అట్లా తోముతూ ఉండటం వల్ల ఈ స్మూత్గా వస్తాయి అంటే ఆ గరుగు లేక స్మూత్గా వస్తాయి ఈ మచ్చలు పోయి లోన తెల్లగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు అనుకుంటారు కానీ ఇది ఏంటంటే ఈ ఫ్లోరోసిస్ టీత్లో లోన కూడా మచ్చలు ఉంటాయి అంటే ఇది పుట్టినప్పటి నుంచి పన్ను తయారు అయినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే పన్ను స్టార్ట్ అవుతుందో తయారవటం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఈ ఫ్లోరోసిస్ ఇప్పుడు పంటలో చేరుతుంది అన్నమాట చేరుతుంది కాబట్టి అది ఎంత తోమినా కానీ లేదా సగం అరగదీసేసినా ఆకురాటి సగం అరగదీసినా అది పన్ను అరిగిపోతుంది తప్ప ఆ అయితే మాత్రం పోదు కాబట్టి ఈ విషయాన్ని చాలామంది గమనించాలి ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆ పైన ఉంటుంది ఈ మచ్చ ఈ తోమితే ఆటోమేటిక్గా ఈ లోనం పన్ను అంత తెల్లగా ఉంటుంది కాబట్టి తెల్లగా వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో ఈ గొరుకు పదార్థాలతోటి తోముతూ ఉంటారు పన్ను సగం అరిగిపోయి ఆ ఉన్న డెంటిన్ బయటపడిపోయి పళ్ళు జీవులు లాగటం అట్లాగే పన్ను సగం అరిగిపోయి లాస్ట్కి అది పల్సగా అయిపోయి ఇరిగిపోవటం తర్వాత నెప్పు రావటం తర్వాత లాస్ట్కి అది పుచ్చిపోవటం అంటే ఇరిగిపోయి పుచ్చిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఇట్లాంటి ఉప్పు ఇసుక అట్లాగే బొగ్గు పొడి ఇటుకు పొడి ఆకరాయిల్ని ఉపయోగించి ఈ ఫ్లోరోసిస్ మచ్చల్ని పోతాయి అన్న ఉద్దేశంతో ప్రయత్నం చేయకూడదని మరోసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు కానీ దంత సమస్యలు ఏవైనా ఉన్నా కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి అండ్ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి